సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎవరైనా బయట కల్చర్ నుంచి వచ్చి తెలుగు సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయమంటే కొంతసేపు ఏదైనా చౌరస్సకి వెళ్ళి మనుషుల్ని చూడమంటే సరిపోతుంది అవునా కాదా వెల్కమ్ టు నగరి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ కామెంట్ మొన్న ఈవినింగ్ మెసేజ్ చేసిన మా ఏంటంటే ఏం చేస్తున్నా అని క్యాజువల్గా మెసేజ్ చేస్తే ఇట్ ఎక్స్టెడ్ మీ లూడో సంథింగ్ లూడో చూస్తున్నా లూడో చేస్తున్నారు సమ్థింగ్ లైక్ దాట్ చూస్తున్నా యా సో జనరల్గా ఐ హ్యావ్ ఎ కం బిగ్ కంప్లైంట్ విత్ తెలుగు పీపుల్ ఇన్ జనరల్ బట్ ఇండియన్స్ లైక్ తెలుగు పీపుల్తో పర్టికులర్గా బట్ ఇండియన్ పీపుల్తో జనరల్గా ఏంటంటే వీఆర్ వెరీ బ్యాడ్ అట్ మెసేజింగ్ రైట్ సో ఐ థాట్ ఆడుతున్నా అలాంటిది ఏదో వదిలి చూస్తున్నాను ఏదో కొట్టినానుకొని నాన్ మిస్టేక్ నాన్ మిస్టేక్ కాదు అది సో లూడో ఒకటి ట్వంటీ ట్వంటీలో ద గ్రేటెస్ట్ థింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ద పాండమిక్ వాస్ లూడో ద రిసర్జెన్స్ ఆఫ్ లూడో సో ఐ థాట్ మన కూడా మంచి లూడో ప్లేయర్ అమంగ్స్ట్ అదర్ థింగ్స్ లూడోకి చాలా పెద్ద ప్లేయర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పేటన్స్ ఇన్ ఇండియా ఆల్సో మళ్ళీ లూడో స్టార్ట్ చేసిండేమో ఆపేసిన అన్నాడు మళ్ళీ స్టార్ట్ చేసిండేమో సార్ నా నాతోని కాలేదు ఇంకా భయం చెప్పేసిన దెన్ ఈ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ లూడో వాస్ ఏంటి లూడో ఇట్స్ మూవీ ఓకే అనురాగ్ బాస్ డైరెక్ట్ చేసిన మూవీ అని చెప్పాను సో అప్పుడు మనోడు కామ్ డౌన్ అయ్యాడు అంటే నేనేమి ఎక్సైట్ కాదే కామ్డౌన్ కాలేదు కానీ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ఇట్ ప్లీజ్ లీవ్ మీ అవుట్ ఆఫ్ దిస్ అన్నట్టుగా సో యా హౌ వాజ్ ద మూవీ ఫంటాస్టిక్ ఫంటాస్టిక్ రైట్ సో అంటే కుడ్ యూ రికమెండ్ ఇట్ టు ద ఆడియన్స్ ఆఫ్ కోర్స్ ఓకే నేను కూడా చూడలేదు ఐ ఆల్సో వాచ్ ఇట్ యా అనురాగ్ బాసు డూ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ అనురాగ్ బాసు ఐ థింక్ యూస్ ద జీనియస్ లైక్ జీనియస్ ఓకే స్ట్రాంగ్ వర్డ్స్ స్ట్రాంగ్ వర్డ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ దిషన్ స్ట్రాంగ్ వర్డ్స్ ఓకే కామెడీ అనేది బాగా కామెడీయా ఓకే లూడో వాజ్ వెరీ కామెడీయా లీరెక్టెడ్ కామెడీస్ ఆఫ్ ఇట్స్ ఆఫ్ టచ్ ఉంది

బేసిక్ అయిన ముందు రిలే సినిమాస్ ఇంక్లూడింగ్ లైఫ్ ఇన్ మెట్రో సో ద ఐడియా లైఫ్ ఇన్ మెట్రో కూడా ఎట్లా అంటే ఈ రెండు సినిమాలు మనం చూస్తే ఒక జనరల్ ప్రొటాగనిస్ట్ అంటే ఒక హీరో లేకపోతే హీరోయిన్ సెంట్రల్ క్యారెక్టర్ కాకుండా మర్డర్లో ఒక అడల్ట్ రిలేషన్షిప్ ఎక్స్క్యూజ్ మీ లేకపోతే సెక్స్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్ప్లొరేషన్ లైఫ్ ఇన్ మెట్రోలో సేమ్ థీమ్స్ వర్ దేర్ నెక్స్ట్ బట్ లైఫ్ నా మెట్రోలో కూడా రిప్రెషన్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ దిస్ అడల్ట్ చార్జ్డ్ థీమే అంటే ఒక సెక్షువల్ మెట్రోసిటీలో మనుషులు డిహ్యూమనైజ్ ఎట్లయితారు రి రిలేషన్షిప్స్ ఎట్లా కోల్పోతాయి సో ఇట్లాంటి ఈవెన్ దివర్ రియలీ అంటే సటల్ వే యా సటల్ వే లైక్ వెరీ మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్ ఆయన బట్ హీ వాజ్ డీలింగ్ విత్ దిస్ వెరీ ముంబై సెంట్రిక్ బాంబే లైక్ అడల్ట్ అడల్ట్ అని కాదు కానీ సార్ట్ ఆఫ్ జెనరిక్ బాలీవుడ్ థీమ్స్ ఈవెందో మెయిన్ స్ట్రీమ్ బాలీవుడ్లోవి ఫిట్ కాకపోయినా కానీ ద ఐడియాస్ ఫ్రమ్ కమ్ ఫ్రమ్ దే కదా లవ్ లేకపోతే రిలేషన్షిప్స్ లేకపోతే సార్ట్ ఆఫ్ ఇవే ఇంకా డ్రగ్స్ ఆల్సో ప్లే రోల్ ఇన్ దీస్ థింగ్స్ సో బట్ సడన్గా అవుట్ ఆఫ్ నో వేర్ హీ రీన్వెంటెడ్ హిమ్సెల్ఫ్ ఈ టుక్ ఎ గ్యాప్ ఫర్ ఫ్యూ ఇయర్స్ అండ్ దెమ్ కేన్ వాట్ నెక్స్ట్ ఏం వచ్చింది ఇప్పుడే చెప్పినావు కదా లూడో నో మ్యాన్ ఓకే బర్ఫీ బర్ఫీ సో అవుట్ ఆఫ్ నో వేర్ హీ సర్ప్రైజ్డ్ ఇస్ ఆల్ విత్ బర్ఫీ సో యూ వాంట్ సే సంథింగ్ అబౌట్ బర్ఫీ చూసినాం ఐ మీన్ ఇదే నాకు ఇదే నచ్చింది బర్ఫీ గురించి ఎవరు మాట్లాడినా కానీ ఒక హిస్టరీస్ పెడతారు అన్నట్టు ఇది అక్కడి నుంచి కాపీ కొట్టరు కాపీ అని కాదు బట్ లేకపోతే ఇక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు లేకపోతే చూసిన మటుగా అయినా చెప్తున్నాడు ఇన్స్పైర్ అవడంలో తప్ప నువ్వు ఇప్పుడు లైక్ తప్పని నేను చెప్తాను నేను చెప్తలేను అది ఇప్పుడు ఎవరినైనా బర్ఫీ గురించి ఫస్ట్ ఎవరు మాట్లాడినా సోకాలి ఈ ఇంటెలిజెన్సియాలో ఈ ఇంటెక్చువల్ పీపుల్లో ఈ ఫిలిం క్రిటిక్స్ లవర్స్ బర్ఫీలో ఎవరిని అడిగినా కానీ ఫస్ట్ ఏం చెప్తారంటే అక్కడి నుంచి ఎత్తారు ఇక్కడ నుంచి ఎత్తారు ఇప్పుడు బేసిక్ చెప్పలేదు అదేగా దాన్ని క్రియేటివ్ వర్డ్స్ వాడతారు ఇన్స్పిరేషన్ లేకపోతే ఇంకోటి సంపత్ స్టైల్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు వీళ్ళంతా సో అక్నాలజింగ్ థింగ్స్ ఇప్పుడు ఎట్లా అంటే లైక్ చార్లీ చాప్లిన్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫెలోస్ ఆర్ చార్లీ చాప్లిన్ నుంచి మన మోడర్న్ సినిమాని సెపరేట్ చేయడం చాలా కష్టం ఇప్పుడు మనదరం తెలుగు మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను అనుకోండి అది చూడండి తెలుగుని కాపీ కొడుతుండు అన్నట్టుగా వీ కెనాట్ సెపరేట్ చార్లీ చాప్లిన్ ఫ్రమ్ ద ఆర్ట్ ఫామ్ ఇట్ సెల్ఫ్ ఇది కొంచెం పెద్ద వర్డ్ నేను చార్లీ చాప్లిన్ సినిమాకి ఏ అని చెప్తలేను బట్ చార్లీ చాప్లిన్ ఎక్కడ ఎండ్ అవుతాడు ఇప్పుడు మన ఫామ్ ఆఫ్ మోడర్న్ సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రెండు సపరేట్ చేయడం చాలా కష్టం మచ్ ఆఫ్ వాట్ వీ కాల్ అ సినిమా టుడే వాజ్ డిఫైన్డ్ బై దిస్ గ్రేట్ లెజెండ్ ఇప్పుడు సరే కొన్ని ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్లు సీన్స్ ఉంటాయి బట్ దట్ హ్యాస్ బిన్ డన్ ఫర్ ఎవర్ చాలీ చాప్లిన్ బస్టర్ కీటన్ లేకపోతే వీళ్ళ ఇన్స్పిరేషన్ సో చాలీ చాప్లిన్ బస్టర్ కీటన్ అని ఇప్పుడు నేను బస్టర్ కీటన్ అని పేరు చెప్పకపోయినా కానీ నేను ఐ సే ఆఫ్ చాప్లిన్ బ కీటన్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిట్లాడు సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సెపరేట్ దీస్ పీపుల్ ఫ్రమ్ సినిమా ఇట్ సెల్ఫ్ సో వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యిండే ఒక భాష అందరం మనం భాష మాట్లాడుతున్నట్టుగానే సో ఐ డోంట్ థింక్ దట్స్ ఎ వ్యాలిడ్ క్రిటిసిజం ఆర్ ఎనీథింగ్ బట్ ఎనీవే సో దీస్ ఇంటెలిజెంట్ పీపుల్ దే నో బెటర్ గెస్ సో దే సే బట్ వాట్ ఎవర్ ఇఫ్ యూ రిమూవ్ ఆస్పెక్ట్ హౌ విల్ లైక్ ఏమంటారు బర్ఫీ గురించి వెల్ క్రాఫ్టెడ్ మూవీ సో మళ్ళీ ఇక్కడ నుంచి వస్తే ఈ వర్డ్స్ నాకు తెలియదు కానీ వెల్ క్రాఫ్టెడ్ ఐ డోంట్ నో దీస్ క్రిటిక్స్ ఆర్ న్యూ

ప్రింక చోప్ర క్యారెక్టర్లో ఈరోజు మనకు ఈరోజున్న ట్వంటీ ట్వంటీలో వి మైట్ లు అప్ బ్యాక్ అట్ ఇట్ అండ్ సే కొంచెం ప్రాబ్లమాటిక్ ఉండనేమో బట్ విత్ ద నాలెజ్ దట్ వీ హ్యాడ్ ఇన్ టూ థౌజండ్ ట్వల్వ్ ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్ అమేజింగ్ రైట్ వన్ ఆఫ్ దోస్ బెటర్ ప్రీతం మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం ప్రీతమ్స్ ఆల్బమ్ ద గ్రేట్ ఇంకా బర్ఫీ ఆల్బమ్ ఇస్ ఫెంటాస్టికల్ ఆల్బమ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ విపుల్ చూడని వాళ్ళు సినిమా చూడండి పాటలు మళ్ళీ ఒకసారి వినండి ఫర్ అస్ సో ఫిర్యా దిల్ అని మన గ్రేట్ రేఖా భారత్ వాజ్ లేకపోతే ఇస్ దిల్ కా క్యాకరు ఫెంటాస్ట్కి ఆల్బమ్ రైట్ సో ఇట్ వాస్ వన్ ఆఫ్ దోస్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఇప్పుడు ఇలియానా షీ కమ్స్ ఫ్రమ్ షీజ్ ఆర్స్ లైక్ మన ఇండస్ట్రీ నుంచి ఆవిడ షీ బికేమ్ దిస్ యాక్టర్ సో వీ కుట్ ఈజీలీ క్లీన్ దట్ షీజ్ ఆర్స్ షీజ్ అ తెలుగు సినిమా ప్రోడక్ట్ రైట్ బట్ వీ క్యాటగరేజ్డ్ హర్ ఇన్ అ వెరీ స్పెసిఫిక్ వే మన సౌత్లో మనకు ఒక ఇష్యూ ఉంది బట్ వీ క్యాట వీ డి డిడ్ నాట్ కంప్లీట్లీ ఎక్స్పో ఎక్స్ప్లోర్ హర్ క్యాపబిలిటీస్ తనని ఒక ఆబ్జెక్టిఫై చేసి లేకపోతే ఒక ఒకటే కోణంలో చూడడం జరిగింది ఆడని సో బాసు లేకపోతే బాలీవుడ్ పీపుల్ సాహర్ ఫర్ వాట్ షీ వాస్ తనని తన బ్యాగేజ్ లేదు తన ఇమేజ్ బ్యాగేజ్ లేదు వాళ్ళకి సో విన్ షీ సాహర్ హీ రిప్రజెంటెడ్ హర్ యాజ్ దిస్ ఆర్కిటిపికల్ బోంగ్లో స్త్రీ ద మిడిల్ క్రాఫ్ ద గ్రేట్ బెంగాలీ కాటన్ శారీస్ అండ్ ద బిందీ ద బిగ్ బిందీ షీ వాజ్ దిస్ బ్యూటిఫుల్ బెంగాలీ లేడీ ఇప్పుడు నేను డిస్క్రైబ్ చేసేది కూడా ఆబ్జెక్టిఫికేషనే బట్ ఐమ్ ఐమ్ జస్ట్ డిస్క్రైబింగ్ వాట్ వాజ్ షోన్ ఇన్ ద మూవీ వర్డ్ ఈస్ ఎక్సెప్షనల్ అఫ్ కోర్స్ వీ ఐఆర్ నాట్ క్లెయిమింగ్ టు బి ఎక్సెప్షనల్ బట్ మనం పాయింట్అవుట్ చేసుకుంటేనే కదా ఫ్యూచర్లో వీ కెన్ ఇంప్రూవ్ రైట్ సో టిప్పికల్ మనకి బంగ్లా లేడీ అంటే ఒక బెంగాలీ ఉమెన్ అంటే ఏదైతే మనకు ఒక ఐడియలైజ్డ్ ఫామ్ ఉంటుందో హీ కుడ్ బ్రింగ్ హర్ అవుట్ ఆఫ్ లైక్ హీ కుడ్ రిప్రజెంట్ ఎగ్జాక్ట్లీ అండ్ షీ వాజ్ నాట్ అబ్జెక్టిఫైడ్ ఇన్ ఎనీ వే అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆబ్జెక్టి ఆబ్జెక్ట్ అంటే ఆర్కిటైప్ని ఆబ్జెక్టిఫై చేయడం తప్పించి షీ వాజ్ నాట్ అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ని బ్యాగ్ బ్యాగేజ్ కానీ తనకు లేదు అక్కడ సో ఇప్పుడు మనం ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చూసుకోవచ్చు ఏంటంటే షీఈస్ దిస్ ఐడియలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ బంగ్లా స్త్రీ రైట్ లైక్ బెంగాలీ ఉమెన్ రైట్ బట్ ఈస్ నాట్ బెంగాలీ సో ఐడియా దిస్ ఐడియా ఆఫ్ బెంగాలీ ఉమెన్ ఐడియల్ బెంగాలీ ఉమెన్ ఐడియా గొప్పదా లేకపోతే రిప్రజెంటేషన్ గొప్పదా ఇది ఒక ఇంట్రెస్టింగ్ థీమా సో దిస్ విల్ కమ్ ఇన్ టు సో అకేన్ రీఇన్వెన్షన్ బాసు అనేది ఎట్లా అయిందంటే సో మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ఆ సినిమాలకి ఈ సినిమాకి సంబంధం లేదు బట్ హీ సమ్హౌ ఫెల్ట్ లాస్ట్ సో ఈ వెంట్ ఎక్కడికి పోతారు ఎప్పుడో మనము తప్పిపోయినట్టు పోతాం ఫస్ట్ ఇంటికి పోతాం కదా సో ఈ ఆల్సో వెంట్ బ్యాక్ హోమ్ హీస్ అ బెంగాలీ ఈ ఫ్రమ్ కోల్కతా ఓకే సో ఈ వెంట్ బ్యాక్ టు కోల్కతా ఈ వెంట్ ఈ వెంట్ బ్యాక్ టు బెంగాల్ సో బెంగాల్ ఈజ్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఐ వాస్ ఫార్చునేట్ ఇన్ఫ్ టు బి అసోసియేటెడ్ విత్ బెంగాల్ ఇన్ వే ఫర్ సమ్ టైమ్ నేమ్ ఎక్స్పర్ట్ గీస్పెడ్ అని నేను చెప్తలేను కానీ కొంచెం అట్లా టచ్ సో బెంగాల్ టోపోగ్రఫీ చాలా డివర్స్ ఉంటాయి ఇప్పుడు మనం కోల్కతా ఫేమస్ కోల్కతా ఇట్స్ అ వెరీ హాట్ హ్యూమెట్ ప్లేస్ ఇయర్ లాంగ్ వర్షం పడుతున్నా కానీ వేడిగానే ఉంటుంది కొంచెం ఒక రెండు వందల కిలోమీటర్లు మీదికి పోతే ఇమే వచ్చేస్తాయి డార్జిలింగ్ ఉంటుంది సో బర్ఫీ ఎక్స్ప్లోర్స్ దిస్ టోపోగ్రఫీ ఇది ఇట్స్ అ యాజ్ మచ్ బర్ఫీ ఇది ఎంత బర్ఫీ మూవీ బర్ఫీ ఇది ఎంత లైక్ ఇట్స్ యాజ్ మచ్ స్టోరీ ఆఫ్ బర్ఫీ యాజ్ మచ్ ఇట్ ఈస్ ఆఫ్ బెంగాల్ ఇట్ సెల్ఫీ

ఎంత ఇంగ్రీడియంట్ అంటే మన కల్చర్లో మనం అడగ మనం పిలవకుండా మన మన ఇంట్లోకి మన లైఫ్లోకి వచ్చిన గెస్ట్ అది ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ సినిమా నథింగ్ మోర్ జస్టిఫై దెన్ లైక్ నథింగ్ మోర్ ఎగ్జాంప్లిఫై సౌత్ ఇండియన్ సినిమా దెన్ అస్ లైక్ సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎవరైనా బయట కల్చర్ నుంచి వచ్చి తెలుగు సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయమంటే కొంతసేపు ఏదైనా చౌరస్సకి వెళ్ళి మనుషుల్ని చూడమంటే సరిపోతుంది అవునా కదా ఒప్పుకుంటారు ఒక్కోడు అంటే టోటల్ మన బిహేవియర్ మనం ఏం మాట్లాడతాం మనం ఏం మాట్లాడుతున్నాము ఎట్లా మాట్లాడతలేము మాట్లాడేది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సినిమానే ఇంకోటి ఏమనుకుంటాడు తెలుగు కల్లో మీలాంటి వచ్చి నేను టిపికల్ మంచిని కాదు నేను అగే నేను అగేన్స్ట్ కౌంటర్ వెళ్తా అని చెప్పి జనరల్ మనుషులు మాట్లాడేదానికి ఆపోజిట్గా మాట్లాడతారు బట్ ఐదర్గా టాకింగ్ నీ ఈస్ సినిమా కదా ఐదర్ యు ఆర్ టాకింగ్ ఆ సమ్మన్ హుట్స్ లైక్ సినిమాలు ఎట్లా మాట్లాడుకుంటారో అట్లానైనా మాట్లాడతాం లేకపోతే దానికి వ్యతిరేకంగా నన్ను మాట్లాడతాం బట్ వీ కెనాట్ ఎస్కేప్ ద ట్రాప్ ఆఫ్ సినిమా దాట్స్ అవ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ సో ఐ విల్ టెల్ యూ ఇప్పుడు ఒక చిన్న నాకు ఇంతకన్నా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జాంప్లిఫైయింగ్ అంటే ఒక ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసి లైక్ ఇప్పుడు మనకి సినిమా మనందరి తెలుసు ఎట్లా అంటే సినిమా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు బేసిక్గా హీరో హీరోయిన్ తప్పించి రెస్ట్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఎవడేం చేస్తాడు కూడా తెలియదు ఈ మధ్యకాలంలో కొంతమంది డైరెక్టర్ సినిమా అనేది వస్తుంది లాస్ట్ టెన్ ఫిఫ్ట్వంటీ ట్వంటీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో నో ద డైరెక్టర్స్ ఎస్పెషల్ ఇన్ తెలుగు సినిమా దేర్ ఆర్ ఫైవ్ ఆర్ సిక్స్ హ్యూజ్ డైరెక్టర్స్ వాళ్ళ పేరు మీద సినిమాలు వస్తున్నాయి బట్ ఈవెన్ ఇఫ్ కూర్చోబెట్టవని నన్ను అడిగినా కానీ డైరెక్టర్ ఏం చేస్తాడు అంటే వి స్టిల్ కెనాట్ మాటల్లో చెప్పలేం కదా సో వైల్ కమింగ్ ఇయర్ ఐ థాట్ ఆఫ్ సింపుల్ ఎక్స్పెరిమెంట్ సో ఐ థింక్ దిస్ ఎక్ ఎగ్జాంప్లిఫై సినిమా దెన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ సో ఒక క్వర్క్కి ఒక క్వర్క్కి సినిమా ఒక ఒక లేకపోతే ఒక సార్ట్ ఆఫ్ మూమెంట్ వచ్చింది ఏంటి ద గ్రేట్ సంపూర్ణేష్ బాబు బ్రాండ్ ఆఫ్ సినిమా

అండ్ న్యూ టీమ్ న్యూ లైక్ ఇట్స్ గుడ్ ఇట్ గుడ్ టు సీ న్యూ పీపుల్ కమ్ ఆల్వేస్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు సీ న్యూ పీపుల్ కమింగ్ అండ్ బ్రింగింగ్ న్యూ ఎనర్జీ రైట్ స్టీవెన్ శంకర్ ఆర్ సాయి రాజేష్ ఈజ్ ద బ్రెయిన్ బిహైండ్ కొబ్బరి మట్ట అండ్ హృదయకాలయం కలర్ ఫోటో కాన్సెప్ట్ తీసుకున్నాం మనకి ఇట్స్ అ వెరీ వర్కీ ఐడియా కదా కలర్ చూసి ఇంకేదో చూసి లైక్ స్టోరీ మనం పేపర్ మీద చూసుకుంటే ఏ అసలు ఇంత చిన్న సింపుల్ కోసం ఏం కాన్ఫ్లిక్ట్ సినిమా నడిపిస్తాను అని చెప్పేసి బట్ ప్రెజెంటేషన్ ఆఫ్ హృదయకాలయం అండ్ కొబ్బరి మట్ట ఈజ్ వాట్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ కలర్ ఫోటో ఇస్ వాట్ ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటి కలర్ ఫోటో ఈస్ డిరెక్టెడ్ బై పర్సన్ కూడా మాసాల సందీప్ రైట్ దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద డైరెక్టర్ బ్రింగ్స్ ఇన్ నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఆర్ కమెంటింగ్ ఆన్ ద క్వాలిటీ ఆర్ సంథింగ్ ఆఫ్ కొబ్బరి మట్ట ఆర్ హృదయకాలయం అది ఎంత యునిక్ ప్రోడక్ట్ అంటే ఇటు టాక్ సినిమా హిస్టరీ మనం ఇప్పుడు తెలుగు సినిమా హిస్టరీ తీస్తే ఇట్ డెఫినెట్లీ ఆక్యుపైస్ స్పేస్ సో అది ఒక రకమైన క్యాటగరైజ్ చేస్తున్నాను నేను అది మంచిగా చేయడానికి చెప్తలే నేను ఇట్ డెఫినెట్లీ ఆక్యుపైస్ ఎ వెరీ యూనిక్ స్పేస్ కలర్ఫుల్ ఫోల్డ్ మనం చూద్దాం హోప్ఫుల్లీ ఇట్ ఆక్యుపైస్ ఎ సెపరేట్ ప్లేస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ఆర్ హార్ట్స్ బట్ ప్రజెంటేషన్ చూడండి లేకపోతే డెలివరీ చూడండి రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటి ద ఒరిజినల్ స్క్రీన్ రైటర్ ద ఏస్ అది ఏమంటారు ఐడియా ఈజ్ డివెన్ బై సేమ్ మ్యాన్ ద ప్రెజెంటేషన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది డైరెక్షన్లో డిరెక్షన్లో సో డైరెక్షన్ ఈజ్ ద వన్ హూ చౌ హూ చూజెస్ హౌ ఎ మూవీస్ మేడ్ ఎసెన్షియలీ కథ అయినా రాకపోయినా యాక్టింగ్ అయినా చేయకపోయినా మ్యూజిక్ అయినా చేయకపోయినా కాస్ట్యూమ్ డిజైన్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఆయన అంటే ద డైరెక్టర్ వాళ్ళు చేయకపోయినా కానీ

ఎస్ఎస్ఆర్ అనే ఆయన సరే ఆయన వేరే స్పేస్లో ఉంటాడు కానీ ఎస్ఎస్ఆర్ కూడా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అని చెప్పే డైరెక్టర్ ఎవరు ఆఫ్కోర్స్ దిషన్ ఈస్ హ్యావింగ్ ఎ బ్రెయిన్ ఫ్రీస్ సో ఐ విల్ టెల్ మిస్టర్ మణిరత్నం యా యు వాంట్ సే ఎనీథింగ్ అబౌట్ మణిరత్నం వాట్ మణిరత్నం మీన్స్ టు యూ ఓకే సార్ ఐ అప్ గ్రోఅ ఆయన యా సో ఎక్సలెంట్ ఐ ఐ డోంట్ థింక్ వీ కుంట్ జస్టిఫై హిమ్ ఇన్ వర్డ్స్ సో వి వీఆర్ నైంటీ స్కిట్స్ సో నైంటీ స్కిట్స్కి మణిరత్నం ఈజ్ వన్ ఆఫ్ దోస్ రిమార్కబుల్ రిమార్కబుల్ పీపుల్ డైరెక్టర్స్ సో ఐ విల్ టెల్ యూ అ క్విక్ వర్డ్ ఆన్ వాట్ మణిరత్నం ఈస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసాం మనకి సంస్కృతంలో లేకపోతే మన తెలుగులో బాగా నానిన పదం నానిన లైన్ ఇది ఏంటంటే జనని జన్మభూమిస్య స్వర్గాదపి గతీయసి అంటే పుట్టిన నేల మన జన్మభూమి స్వర్గం కన్నా జన్మభూమి నుంచి మనకి పొందే ఆనందము స్వర్గంలో కూడా దొరకదు మనకి అని చెప్పి సచ్ బ్యూటిఫుల్ లైన్ కదా ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ సాంస్క్రిట్ లైన్స్ దట్ ఈస్ ప్రెజెంట్ ఎవర్ ప్రెజెంట్ ఇన్ ఇండియన్ సినిమా ఫర్ ఎవర్ సో ఇప్పుడు తీసుకుపోయినా మనల్ని మణిరత్నం దిస్ ఈజ్ ఎ సీన్ ఫ్రమ్ హిస్ సెమినల్ ఫిలిం ఐ వుడ్ కాల్ ఇట్ ద గ్రేటెస్ట్ మణిరత్నం ఫిల్మ్ ఎవర్ సో అమృత మూవీ ఒక మనుషులు పోతున్నారు ఇట్లా లైన్లో కుప్పలు కుప్పలుగా మనుషులు దారేలాగా పోతున్నారు హెలికాప్టర్ షాట్ ఏరియల్ షాట్ పడుతున్నాయి బాంబ్ పక్కన చుట్టుపక్కల బాంబులు బెళ్తున్నాయి ఎక్స్ట్రాడినరీ ఎస్పీబీ వాయిస్లో జననానికి ఇది మా దేశం మరణానికి మరియే దేశం అలలై అంటే ఇప్పుడు నీటిలాగా పోతు నీరు దే మంట పుట్టిన జాని వదిలిపెట్టేసి ఎక్కడికో పోతుంది కళలు పోతున్నాయి ఇప్పుడు జనని జన్మభూమిష్య స్వర్గాదీ గతి అంటాడు ఇట్స్ రిటర్న్ బై ద గ్రేట్ గ్రేట్ వేటూర్ సుందర్ రామ్మూర్తి అండ్ సాంగ్ బై ద గ్రేట్ గ్రేట్ ఎస్పి వి బాలసుబ్రహ్మణ్యం అఫ్ కోర్స్ తమిళ్లో వరైముత్తు గారు రాశారు అనుకుంటా సో బట్ ఐ డోంట్ నో హౌ హీ హాజ్ రిటర్న్ ఇట్ బట్ ద మ్యూజిక్ ఈస్ కంపోజ్ బై ద గ్రేట్ మా ఏఆర్ రెమన్ సేమ్ లైన్ ముందు కాంటెక్స్ట్లో హౌ డస్ దిస్ లైన్ లుక్ జన్మభూమి అంటే ఇప్పుడు నువ్వు ఏంటి మరి లంకలో పుట్టిన వాళ్ళకి తమిళ తమిళీల ఇష్యూ అనేది వన్ ఆఫ్ ద గ్రేట్ ఇష్యూస్ ద డామినేటెడ్ ద న్యారేటివ్ ఆఫ్ ద లాస్ట్ త్రీ డికెట్స్ ఆఫ్ ట్వంటీ సెంచరీ మళ్ళీ ఈరోజు అది ఫోర్ ఫ్రంట్లోకి వస్తుంది విత్ ద రీమేక్ ఆఫ్ ముత్త మురళీధరన్స్ మూవీ అగైన్ దట్ తమిళీల ఇష్యూ ఇస్ కమింగ్ ఇన్ టు ద ఫోర్ ఫ్రంట్ ఇన్ తమిళ్ నేరేటివ్ ఇట్స్ వన్ ఆఫ్ దోస్ గ్రేట్ తమిళ్ ఇష్యూస్ రైట్ బట్ సేమ్ లైన్ విన్ లుకటెండ్ ఇన్ ద హోల్ కాంటెక్స్ట్ వాట్ డస్ ఇట్ సిగ్నిఫై అర్థమే మారిపోయింది కదా కంప్లీట్గా జస్ట్ జన్మభూమి అంటే ఏంటి మనం పుట్టిన నేల ఇప్పుడు మరి తమిళ్ళకి ఎవరైతే డిస్ప్లేస్ డిస్ప్లే వాళ్ళ అది సో ఇట్స్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిమ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ పీపుల్ వాచ్ ఇట్ ఇఫ్ యూ హెండ్ ఆల్రెడీ సీన్ ఇట్ ఐ థింక్ నథింగ్ ఎగ్జాంప్లిఫైజ్ మన రత్నం మోర్ దెన్ దాట్ సీన్ ఫర్ మీ ఐల్ పుట్ ఎ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఫర్ యూ పీపుల్ టు వాచ్ ఇట్ ప్లీజ్ వాచ్ ఇట్

ఐ థింక్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ఆఫ్ దిస్ పీపుల్ ఈజ్ హూ వేటూరి గారు రైట్ ఎస్ వేటూరి సుందర్రామ్మూర్తి ఈజ్ మ్యాన్ ఎ జీనియస్ హిస్ సాంగ్స్ ఎవ్రీ వన్ ఆఫ్ హీస్ సాంగ్స్ ఎవ్రీ వన్ ఆఫ్ హిస్ వర్డ్ అనేది మనము రోజులు రోజులు మాట్లాడుకోవచ్చు అండ్ ద రీసెంట్లీ పాసి మిస్ మిస్టర్ గ్రేట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు అని స్టేట్మెంట్ కోసం అన్న కానీ మనమేమో పిలుచుకుంటాం ఎస్పీబీ ఎస్పీబీ బాలు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారంటే ఇట్లయిపోతాడు ఆయన బాలు అంటే ఇట్లుంటాడు అంతేనా ఎస్ టోటల్ సో ఆయన దూరం చేసుకోదలుచుకోలేదు సో విల్ రిఫర్ టు మెస్ బాలు ఎస్పీబి బికాస్ దట్స్ ఆఫ్ వి రిఫర్ టు హిమ్ ఇన్ ఆర్ డైలీ కాన్వర్సేషన్స్ సో వాట్ డస్ ఎస్పీబి మీన్ టు యూ ఎనీ లైక్ టు స్టార్ట్ విత్ ఎనీ ఆఫ్ ఇస్ గ్రేట్ సాంగ్స్ దట్ కమ్స్ కమింగ్ టు యూర్ బ్రెయిన్ రైట్ నా రీసెంట్గా అయితే రజనీకాంత్ ఇంట్రో సాంగ్స్

ఇందాక వస్తుంటే దిస్ గాయ ఆస్ మే సిట్టింగ్ రైట్ హీ వాంట్స్ టు వేర్ సన్ గ్లాసెస్ వై డి యూ వాంటెడ్ టు వేర్ సన్ గ్లాసెస్ సన్ సన్ అంట సో సన్ అవర్షన్ అయిపోయింది ఇప్పుడు సన్ అందరికీ వీఆర్ సో ప్యాంపర్డ్ ఇన్ అవర్ లైఫ్ దట్ వీ కెన్ నాట్ ఫేస్ సన్ ఫర్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కాదు అండ్ లాంగ్ యా సో ఏంటంటే ఐడ్ ఐడిన్ లైక్ బేసిక్గా వీఆర్ ఆల్ చింపాన్జీస్ రైట్ వీఆర్ డిసెండెంట్స్ ఆఫ్ ఏప్స్ ఇది ఎందుకు జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని మనకు తెలియదు బట్ ఏం జరుగుతుంది అంటే మనం మాట్లాడుతున్నా మాట్లాడకపోతున్నా కానీ వన్స్ వీఆర్ లుకింగ్ ఎ టీచ్ అదర్ ఈవెన్ దో ఇట్స్ త్రూ ఎ కెమెరా ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట విచ్ ఈస్ సబ్లిమినల్ అండ్ సివిలైజ్డ్ హ్యూమన్కి మించిన ఆస్పెక్ట్ ఇది మనం బేస్గా హ్యూమన్స్ ఏదైతే హ్యూమన్ ద యానిమల్ గురించి మాట్లాడతామో దాని సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అది ఇట్స్ విసరల్ అండ్ ఇట్స్ ఇన్ నాట్ డిఎన్ఏ సో వెన్ వీ వేర్ సన్ గ్లాసెస్ వీ డూ నాట్ బికమ్ హ్యూమన్ ఎనిమోర్ సో ఇట్ కట్స్ అవే ద హోల్ కమ్యూనికేషన్ ఆస్పెక్ట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం కదా మన తెలుగులో హ్యూజ్ లిటరేచర్ ఉంది దీని మీద చాలా సినిమాలు కూడా ఉన్నాయి చాలా లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి ఏంటంటే వాళ్ళు మాట్లాడుకోరు బట్ ది కమ్యూనికేట్ త్రూ వైస్ కన్నులతో మాట్లాడుకోవడం అంటారు సో హావ్ వి సో తెలుగు లిటరేచర్ ఇస్ హ్యూజ్ అండ్ సినిమా ఆల్సో ఎక్స్ప్లోర్డ్ దిస్ కాన్సెప్ట్ ఎట్ వెరీ లార్జ్ దెర్ ఆర్ మెనీ మూవీస్ ఇది మన రొమాంటిక్ ద గ్రేట్ రొమాంటిక్ రొమ్ ఈ రొమాంటిక్ సినిమా ఆఫ్ సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్ దీంట్లో వీ ఎక్స్ప్లోర్డ్ తెలుగు సినిమా చాలా ఎక్స్ప్లోర్ చేసింది కాన్సెప్ట్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అండ్ సెవెంటీస్ ఎయిటీస్లో ఆ కల్చరల్ కాంటెస్ట్ కూడా ఉండేదంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఫ్రీగా మాట్లాడుకునే ఆప్షన్ కూడా లేదు కదా లైక్ టుడే సో యా దట్ ఎగ్జిస్టెడ్ సో అగైన్ మళ్ళీ ఇదే కాన్సెప్ట్ మాట్లాడుతుంటే ఐ ఒక ఒక హ్యూ ఒక గ్రేట్ సీన్ ఇట్ రిగార్డిన్ మై మైండ్ విచ్ ఇస్ హ్యావ్ ఎనీ ఐడియా ఇందాక మీరు చెప్పిన సీన్ రజనీ సీన్ లైక్ ఇట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు రజనీకాంత్ టు రిమెంబర్ దట్ గ్రేట్ సీన్ ఆఫ్ రజనీకాంత్ నర్సింహలో చైర్ గుంచుతాడు కదా ఉయ్యాల యు రిమెంబర్ దట్ దట్లా ఇన్ దట్ హీస్ వేరింగ్ సన్ గ్లాసెస్ సన్ గ్లాసెస్ రజనీకాంత్ అంటే అంటే మనకి ఇప్పుడు సినిమాలో ఏం జరుగుతుంది అంటే రియర్లీ గెట్ టు సీ అంటే దే అండర్స్టాండ్ అంటే వాళ్ళు కాన్షియస్ అండర్స్టాండింగ్తో చేస్తారు ఐ థింక్ మాటల్లో చెప్పకపోయినా కానీ దే ఆర్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఒక మెయిన్ ప్రొటాగనిస్ట్ అద్దాలు వేసుకొని ఉంటే జనాలు కనెక్ట్ కోల్పోతారని తెలుసు సో సాంగ్స్లో ఎస్టాబ్లిషింగ్ షార్ట్స్లో అద్దాలు పెడతారు తప్పించి డైలాగ్ ఉన్నప్పుడు అద్దాలు పెట్టుకోరు బట్ ఈ సీన్లో అద్దాలు పెట్టుకుంటాడు రజనీకాంత్ ఇఫ్ యూ రిమెంబర్ డైలాగ్ కూడా ఉంటుంది జస్ట్ నా రూట్ సపరేట్ అండ్ ద ఎక్స్ట్రాడినరీ డైలాగ్ అండ్ రమ్యకృష్ణ అగే అగైన్ రమ్యకృష్ణ ఈజ్ వన్ ఆఫ్ దోస్ యా యా మ్య కృష్ణ ఆల్సో అ రాక్ స్టార్ దిస్ నథింగ్ ఐ థింక్ షీజ్ రాక్ స్టార్ రైట్ సో ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ సీన్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇట్స్ వన్ ఆఫ్ ఐకానిక్ ఐకానిక్ ఎక్స్ట్రాడినరీలీ ఐకానిక్ సీన్ అండ్ మా జనరేషన్లో ఆ సీన్ నిల్వనోళ్ళు ఉంటారు సో ఇన్ దట్ సీన్ అద్దాలు పెట్టుకుంటాడు సో ఆ మూమెంట్లో వాట్ ఈస్ ద డైరెక్ట్ ట్రైంగ్ టు సే దేర్ రజనీకాంత్ ఆ ఒక్క క్షణంలో హీ సర్పాస్డ్ బీయింగ్ ఎ హ్యూమన్ దేర్ హీ సంథింగ్ మోర్ ఆఫ్ ఎ హ్యూమన్ ఓకే సూపర్ హ్యూమన్ అనుకోండి లేకపోతే మన తెలుగులో కామన్గా వాడే లేకపోతే రెవరేషన్ ఒక నరసింహ సినిమాతో రజనీకాంత్ స్టాటస్ పేర్లోకి వెళ్ళిపోయినాడు భాష అనేది ఆయనని ఒకలాగా చేసింది నరసింహ అయితే మొత్తం పీక్స్ ఐ థింక్ రజనీకాంత్ కరియర్ పీక్ అవ్వదు నరసింహ రైట్ అగైన్ మళ్ళీ చంద్రముఖితో రిసర్జెంట్ అయినా కానీ మెయిన్ నరసింహ సెమినల్ ఫిలిం కదా సో మనిషి నుంచి అయినా సరే ఒక రకమైన దేవుడు అయిపోయింది అక్కడ సో ఆయనకు అవసరం లేదు అద్దాలు మనకు అవసరం మళ్ళీ సేమ్ సీన్లో ఇమ్మీడియట్గా రజ రమ్యకృష్ణ ఒక విషయం రివీల్ చేస్తుంది ద గాయ్ హూ హర్ డాటర్ ఇస్ ఇన్ లవ్ విత్ హర్ నెఫ్యూ సో ఇమ్మీడియట్గా అద్దాలు తీసేసి తలకెక్కింది కొంచుకుంటాడు ఆయన అగైన్ అక్కడ ఏమైంది ఒకటే సీన్లో ఈ బీకే మై ఫాదర్ అగేన్ సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఆఫ్ రైటింగ్ అండ్ ఇంపాక్ట్ ఇంత ఐకానిక్ సీన్లో అంటే ఇప్పుడు ఒక మాస్ సినిమాని కొట్టి మనం బట్ ఇవంతా సబ్ సబ్కాన్షియస్గా సబ్లిమన్గా ఆలోచించే చేశారు కదా సో ఐ థింక్ మనం ఏమనుకుంటాం మన సినిమా చూసేసినామో అనుకుంటాం ఐ థింక్ వి నీడ్ టు రివిజిట్ ఆల్ దీస్ మూవీస్ యాస్ అడల్ట్స్ యాస్ అడల్ట్స్ ఐ థింక్ వి నీడ్ టు రివిజిట్ ఆల్ దీస్ మూవీస్ సో దట్ మనం చూసే దృష్టికోణమే మారుతుంది అగేన్ మళ్ళీ ఇప్పుడు కమింగ్ ఆఫ్ ఫిలిమ్స్ హూ లైక్ మనం చూసినాము అనుకునే సినిమాలు ఏంటంటే విశ్వనాథ్ గారి సినిమాలు విశ్వనాథ్ కె విశ్వనాథ్ మూవీస్ శంకరభర్ణం చూసినా అంటే ఏం చెప్తారు అందరు చూసినా చెప్తారు సేమ్ సఖీ సినిమా చూసినావంటే ఏం చెప్తారు చూసినామా అనే చెప్తారు నైంటీస్ లేట్ నైంటీస్ ఎర్లీ టూ థౌజండ్స్లో కాలేజ్లో ఉన్న వాళ్ళు తప్పించి సఖీ సినిమా సరిగ్గా ఎవరు చూడలే అని నా ఒపీనియన్ నువేమంటావు సో అందరూ చూసినా అనే సినిమాలు ఇవి కానీ ఎవరు చూడని సినిమాలు సో ఐ థింక్ ప్లీజ్ లైక్ రీవిజిట్ ఓకే దీస్ ఆర్ ఆల్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్ సో అలాట్ త్రీ అవర్స్ ఫర్ దీస్ ఫిలిమ్స్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఈరోజు మనం వీ హ్యావ్ సమ్ టైమ్ లక్కీలీ సో యాజ్ అడల్ట్స్ వెన్ యూ వాచ్ దీస్ ఫిలిమ్స్ ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ ఫిలిమ్స్ అంటే ఇప్పుడు వెస్టర్న్ సినిమా లేకపోతే వరల్డ్ సినిమా అనేది వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ వరల్డ్ సినిమా రైట్ వీ వాచ్ ఆల్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ ఇట్ డజెంట్ మ్యాటర్ ఫర్ అస్ లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ డిపెక్టింగ్ ఇట్ ఈస్ ఇట్ ఇస్ అన్ ఆర్ట్ ఫామ్ బట్ ఇప్పుడొకటి అఫ్కోర్స్ వీ హ్యావ్ ఇష్యూస్ విత్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఇష్యూస్ ఇష్యూస్ విత్ ఇండియన్ సినిమా ఇండియన్ సినిమాలో ఉన్న ప్రాబ్లమ్స్ మనకన్నా ఎవరు మాట్లాడుకోరు బట్ ఇదొకటి ఏమైపోయిందంటే సినిమానే తక్కువ అన్న కాడికి వస్తుంది ఇండియన్ సినిమానే తక్కువ సినిమా అన్న డిస్కషన్ ఒకటి రైజ్ అవుతుంది యూ డూ యూ థింగ్స్ యూ అగ్రీ అంటే దాన్ని లైక్ టెల్ ఏం మాట్లాడుకుంటారు మామూలుగా సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎలిట్ పీపుల్ ఏం చెప్పి ఏం మాట్లాడతారు ఇండియన్ సినిమా గురించి సేమ్ ఓల్డ్ స్టోరీస్ నో ప్రాపర్ క్యారెక్టరైజేషన్స్ స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం ఓవర్ యాక్టింగ్ లేకపోతే ఎగ్జాజరేషన్ ఇవన్నీ ప్రాబ్లమ్సే విఆర్ నాట్ బ్లైండ్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఇవన్నీ ప్రాబ్లమ్సే బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ రన్నింగ్ అవే ఫ్రమ్ దీస్ ఫిల్మ్స్ ఆర్ కొట్టిపారేయడమా పవర్ ఆఫ్ సినిమా అనేది ఇప్పుడు మనం మనం మాట్లాడుకునే ఏంటంటే మనం పిలవకపోయినా మన లైఫ్లోకి వస్తా సినిమా అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ సినిమా ఈజ్ అన్డినయబుల్ అన్డినయబుల్ ఫోర్స్ ఇండియా మొత్తం ఒక కామన్ ఫోర్స్ ఏంటంటే సినిమానే ఐ డోంట్ లైక్ టు కర్స్ ఆన్ వీడియో బట్ ఇట్స్ అ డైలాగ్ సో ఐ కోటింగ్ దిస్ డైలాగ్ డూ రిమెంబర్ దట్ గ్రేట్ లైన్ ఫ్రమ్ గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్ మన రామాధీర్ సింగ్ క్యారెక్టర్ ఎవరు పోట్రే చేసారు

एट लीस्ट फॉर इरफान खा वॉच इट्स एंड इट्स ए रियली गुड फिल्म सो हाशिल दीशिरायना मान पान सिंग तोमर अगेन विथ इरफा खा सो ही दिस ब्यूटिफुल लाइन राइट जब तक इंडिया में सिनेमा सिनेमा रहेगा इन बिहारी ऐक्सेंट इट व वेरी थि बिहारी ऐक्सेंट जब तक इंडिया में सिनेमा रहेगा तब तक लोग चूतियाँ बनते रहेंगे दैट दट कंडेन्स द इंपैक्ट ऑफ सिनेमा इन इंडिया फॉर इंडियन नथिंग मोर कंडेन्ट so of course we have our own issues with our cinema but abandoning is not a solution if you have so much issue with cinema come make cinema yes what are what, what are the barriers today please color photo is an example everybody associated with that film grew in, in front of our eyes right they started in front of our eyes and they grew in front of our eyes and they are making products in front of our eyes ద సేమ్ వే వన్ ఆఫ్ ద గ్రేట్ మూవీస్ టు కమౌట్ ఆఫ్ తెలుగు సినిమా ఐ ద లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఇస్ వాట్ వీ లవ్ దట్ ఫిలిం రైట్ వీ లవ్ ద యాక్టర్ వీ లవ్ ద మూవీ నవీన్ ద గ్రేట్ నవీన్ పోలిసెడ్డి ఏజెన్స్ ఆయు శ్రీనివాస ఆత్రే ఏజెన్స్ ఆయు శ్రీనివాస ఆత్రి అమెజాన్ ప్రైమ్లో ఉంది ఫర్ పీపుల్ గు డి నాట్ వాచ్ ఇట్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం అంటే నేను ఇప్పుడు తెలుగు సినిమా అన్న విషయంలో లేకపోతే నాకు ఇష్టం నచ్చింది విషయంలో చెప్తాను నేను నేను సినిమా కెపాసిటీ సినిమా క్వాలిటీ మనం చూసుకుంటే ఫ్రమ్ స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ బేసిక్ ఏ మనకి సో కాల్డ్ ఏదైతే హాలీవుడ్ లెవలో లేకపోతే వరల్డ్ సినిమా లెవెల్ అంటుంది కదా అసలు ఇట్స్ నథింగ్ షార్ట్ ఆఫ్ దోస్ థింగ్స్ ఇట్స్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్ ఫిలిం యాక్టెడ్ ఫిలిం అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇట్ ఈజ్ అన్ ఇండియన్ ఫిలిం ఫిలిం తెలుగు ఫిలిం తెలుగు లాంగ్వేజ్ ద టైప్ ఆఫ్ కామెడీ నెక్స్ట్ వే ఆఫ్ లాస్ట్ మేకింగ్ కామెడీస్ రైట్ మనం కామెడీ సినిమా తీయడం మర్చిపోయినాము మన పెద్ద హీరోలకి సోకాళ్ళు పెద్ద హీరోలకి కామెడీ అనేది చిన్నగా అయిపోయింది అడపదడప కామెడీ సీన్లు ఉంటే సరిపోతుంది కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్ కామెడీ సినిమాలు మనము కామెడీలోకి మించిపోయినామంట మనము సో దిస్ ఈజ్ జెన్యున్ కంప్లైంట్ ఆఫ్ వి హాఫ్ స్టార్ట్ మేకింగ్ కామెడీ ఫిల్మ్స్ ఐ థింక్ మై నాట్ దిష్ అండ్ అనదర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనేటోడు అనమాట లైక్ హీ 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 సే అరే ఒక బాలెన్స్ సినిమా కూడా బాగానే ఉంది అనేటోడు అండ్ హీస్ హీస్ ఎ స్మార్ట్ ఫెలో రైట్ నాకు సర్ప్రైజ్ అనిపించేది వీడియో ఏం మాట్లాడుతున్నాను అరే వి హీ ఆయన అంటే మనము కామెడీ సినిమాలు చేయడమే మర్చిపోయినాము ఉన్న అడపదడప వచ్చిన కామెడీ సినిమాలైనా మనం చూడడం అని చెప్పేసి చూద్దాం లైక్ సో దాట్స్ వేర్ వీఆర్ వీఆర్ నాట్ మేకింగ్ ఇన్ ఆఫ్ కామెడీస్ సో అపార్ట్ ఫ్రమ్ ఇట్ బీయింగ్ ఎ డిటెక్ట్ ఒక జాన్నా ఫిలిం మించినా కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కామెడీ ఫిలిమ్స్ వీ ఫౌండ్ ఇట్ వె ఏరియస్ అండ్ ఐ డోంట్ థింక్ అన్నిసార్లు మనం థియేటర్లో ఆ సినిమా మించి ఇంకే సినిమా చూడలేదు కదా ఈ మధ్య కాలంలో అట్లీస్ట్ ఐ డోంట్ థింక్ ఎవర్స్ట్ ఇట్ ఫోర్ టైమ్స్ ఐ థింక్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ థియేటర్లో ఎనకటి చెప్తారు సాకే అన్నిసార్లు చూసినాము ఇది చూసినాం అని కానీ మాకు తెలియదు ఆ కల్చర్లో మేము లేము బట్ ఇన్ టుడేస్ జనరేషన్ అన్ని సార్లు చూడడం అంటే కష్టం ఐ థింక్ దాని తర్వాత అన్ని సార్లు చూసిన సినిమా ఈజ్ వాట్ ద గ్రేట్ నాకేమైంది ఆ సినిమా గురించి మర్చిపోయినా నాకు ఏం ఇట్స్ వన్ ఆఫ్ సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కామెడీ ఫిల్మ్స్ తరుణ్ భాస్కర్ ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్ వి ఆఫ్టర్ ఈ నగరానికి అండ్ ఆల్ ఆఫ్టర్ ఎస్పెషలీ హిస్ ఎర్లియర్ మూవీస్ అబౌట్ పెళ్ళిచూప్లో పెళ్ళిచూప్లో సో ఈ డిస్కషన్ ఈయనతో వేరే వాళ్ళని కంపేర్ చేస్తూ అప్పుడు వస్తున్నాయి న్యూ క్రాప్లో ఎవరు అవుతారంటే ఐ థింక్ ఇట్ వాస్ హీ వాస్ అ క్లియర్ విన్నర్ కదా వీ వర్ మచ్ మోర్ ఎక్సైటెడ్ అబడ్ అరుణ్ భాస్కర్ దీని వెనబడి ఎల్స్ జస్ సో వీఆర్ స్టిల్ ఎక్సైటెడ్ అబౌట్ హిమ్ హోప్ఫుల్లీ మేక్స్ గ్రేట్ ఫిల్మ్స్ అగైన్

ఒక సినిమా గురించి మాట్లాడుకుంటే డిస్కషన్ ఎండ్ చేయలేము వాట్ ఇస్ దట్ టెల్మీ వాట్ మ్యాన్ వాట్ ఊపేసింది మొత్తం తెలుగు సినిమా ఆడియన్స్ని ఊపేసింది మళ్ళీ రీసెంట్గా కంట్రీని కూడా ఊపేసింది అర్జున్ రెడ్డి యా వై డీడ్ టూ సీ లైక్ సో మచ్ టైం ఐ మీన్ ఐ డెన్ అదే అదే కొంచెం అర్థం కాలేదు బట్ ఐ ఆగస్

ఏం చెప్పగలను లైక్ ఐ నో వర్డ్స్ లైక్ దిస్ అండ్ నెవర్ హ్యాజ్ ఎనీ వర్డ్స్ అర్జున్ రెడ్డి సినిమా అనేది ఇప్పుడు మామూలుగా కొన్ని ఉంటాయి కదా లైక్ బాహుబలి కల్చర్ని అంటే సినిమా లెవెల్ని దాటి కల్చర్కి ససీడ్ అవుతాయి అనమాట ది గో బియాండ్ ద డెఫినేషన్ ఆఫ్ సినిమా ఇట్ సెల్ఫ్ ఓకే ఇప్పుడు బాహుబలి సినిమా అంటే బాహుబలిని మనము సినిమాలా చూడొద్దు సినిమా మెరిట్లో మాట్లాడొద్దు బాహు ఇప్పుడు చాలామంది సోక్ కాళ్ళు మళ్ళీ అగేన్ ఇంటర్నెట్ క్రిటిక్స్ ఏం చేస్తారంటే బాహుబలి ఇది అక్కడి నుంచి వచ్చింది ఈ సీన్లో ఇక్కడ ఉంది సినిమా కాదు బాహుబలి అనేది బాహుబలి ఈజ్ అ పీస్ ఆఫ్ కల్చర్ ఇట్ సెల్ఫ్ సో ఇప్పుడు తెలుగు భాషలో ఈ లోపాలు ఉన్నాయని మాట్లాడినట్టు లాంగ్వేజ్ ఇస్ సచ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ కల్చర్ కదా ఒక పీస్ ఆఫ్ ఆర్ట్ కూడా కల్చర్లోకి పాట వస్తుంది ఇప్పుడు మోనాలిసా పెయింటింగ్ ఉంది మోనాలిసా పెయింటింగ్ని దాని ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్యూర్గా మోనాలిసా పెయింట్ లైక్ క్వాలిటీ ఆఫ్ పెయింటింగ్ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద ఉమెన్ దట్ ఈస్ డిఫెక్టెడ్ ఇన్ ద పెయింటింగ్ ఇట్లా మాట్లాడతామా అయితే మోనాలిసా ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అండ్ ఆర్ట్ ఇట్లా ఆర్ట్ ఇట్ సెల్ఫ్ అన్ ద కల్చర్ ఇట్ సెల్ఫ్ గురించి మనం మాట్లాడతాం కదా సో దాట్ వే బాహుబలి టెక్నికాలిటీస్ బాహుబలి దగ్గర ఈ సీన్లో ఇక్కడ ఒక టూ డెసిపల్ సౌండ్ ఎక్కువైంది తక్కువ ఉంటే బాగుంటు సో దాట్ రెడ్డిక్యులస్ స్టేట్మెంట్స్ అండ్ రెడిక్యులస్ డిస్కషన్ పాయింట్లెస్ డిస్కషన్ అది సో ఐ థింక్ అర్జున్ రెడ్డి ఈవెన్ దో కోర్స్ బాహుబలి అనేది ఒక టోటల్ సెపరేట్ లెవెల్ ఇట్ క్యాప్చర్డ్ ది ఇమాజినేషన్ ఆఫ్ ద హోల్ కంట్రీ ఇట్ సెల్ఫ్ బట్ అర్జున్ రెడ్డికి ఫర్ తెలుగు ఆడియన్స్ అట్లీస్ట్ ఆక్యుపేస్ స్పెషల్ ప్లేస్ ఆఫ్ కోర్స్ బట్ అర్జున్ రెడ్డి ద హోల్డ్ డిపిక్షన్ ఆఫ్ వయలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ ఆ డిస్కషన్ అనేది ఉంది ట్వంటీ ట్వంటీలో మనం సినిమాను గ్లోరిఫై చేయడం ఈ డిస్కషన్ అనేది నడుస్తుంది సో సీ హౌ హూ విన్స్ లెట్ సి హూ విన్స్ రైట్ అంటే మీరేం చెప్పదలుచుకోలేదు దాని గురించి మనం ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు ఇప్పుడు సినీ ఇప్పుడు ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది రిప్రజెంటేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది కదా రిప్రజెంటేషన్ అని ఎందుకు వచ్చింది ఫర్ మే మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఎవరైతే డిసడ్ఫ్రాంచైజ్డ్ ఉన్నారో లేకపోతే ఎవరైతే ఇక్కడ ఇష్యూలో విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు గురించి పక్కన వాళ్ళు మాట్లాడరు మాట్లాడతారు మీడియా రిప్రజెంటేషన్ ఎక్కడ చూసుకున్నా ఇంటెలిజెన్సే ఉంటుంది ఢిల్లీలకు వీళ్ళు రెండు నెలలకు ఒకసారి చంబల్ ఏరియాకు పోతారు ఛత్తీస్గఢ్కి పోతారు వాళ్ళు ఏం కష్టాలు పడుతుర్రో వీళ్ళు వచ్చి పుస్తకాలు రాస్తారు వాళ్ళు జెన్యున్గా అక్కడ ఏం పడుతుర్రో అది మనకు తెలియదు వీళ్ళు వీళ్ళ దృష్టిలో వాళ్ళకి ఏం కష్టాలు అని వీళ్ళ దృష్టికోణంలో మనకు చెప్తారు ఇప్పటివరకు అదే నడుస్తుంది అందుకని రిప్రజెంటేషన్ కాన్సెప్ట్ అనేది ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది కదా సో ఇది ఉమెన్కి ఎట్లా ప్రాబ్లమాటిక్ అని చెప్పి ఉమెన్ మాట్లాడాలి దీని గురించి ఇప్పుడు మనం ఏమైనా మాట్లాడినా కానీ అది మ్యాన్ స్ప్లెయినింగ్ లేకపోతే వాళ్ళ స్పేస్ని మనం వాక్వే చేయడం అయిపోతుంది టోటలీ యా సో ఇఫ్ ఎనీ ఎనీ ఉమెన్ వాన్స్ టు టాక్ అబౌట్ హౌ దేవర్ అండర్ రిప్రజెంటెడ్ లేకపోతే హౌ హౌ ఇట్ ఈస్ ప్రాబ్లమాటిక్ అంటే అఫ్కోర్స్ సూపర్ఫిషియల్గా మనం చెప్పగలుగుతాం వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ ఇస్ రాంగ్ బట్ స్పెసిఫిక్గా ఎట్లా దీన్ని సపోర్ట్ చేస్తుంది ఎట్లా ప్రాపగేట్ చేస్తుంది ఈ ఆస్పెక్ట్ని అంటే చేస్తుందని మేము చెప్తలేము బట్ ఈ డిస్కషన్ అనేది అరైజ్ అయింది కదా సో వాట్ ఈజ్ అ బెటర్ వే దెన్ టు టాక్ అబౌట్ ఇట్ సో ఇఫ్ సమ్ వడీ వాన్స్ టు టాక్ అర్ ప్లాట్ఫామ్ ఈజ్ ఓపెన్ ప్లీజ్ లీవ్ ఎ కామెంట్ వీల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ రైట్ సో యా అర్జున్ రెడ్డి డెఫినెట్గా ఈరోజు మళ్ళీ దిశను చెప్తున్నాడు నాకు దిశను కొంచెం సోషల్ మీడియాలో సావి ఉంటాడు ఇవాళ రేపు ఏం మాట్లాడుతున్నారు అర్జున్ రెడ్డి గురించి ఈ మధ్య కాలంలో అంటే సినిమాని నువ్వు చెప్పినావు కదా మళ్ళా ఎవరైతే ఆ సినిమాని ఆ రోజు బాగుందన్నారో ఈరోజు వచ్చేసి ఈ సినిమానా మేము నచ్చింది అని చెప్తే మళ్ళా రివిజనిస్ట్ హిస్టరీ లాగా స్టార్ట్ చేస్తారన్న కదా ఏం చెప్ప ఎక్స్ప్లెయిన్ ఇట్ లైక్ దస్ నథింగ్ గ్రేట్ అబౌట్ దట్ యా అంటే ఈ ఈ సినిమానా మేము ఇంత గొప్పగా ఉంది అనుకున్నది అని చెప్పేసి మళ్ళీ రివిజనిస్ట్ హిస్టరీ అంటే సినిమాకి టికెట్లు దొరకాలి నెల రోజులు ఎవరు చూసారు సూటమే కాకుండా స్టేటస్లు పెట్టి నచ్చింది అది అని చెప్పి ఊగిపోయింది సో ఈరోజు అదే మనుషులు వచ్చి మళ్ళీ అఫ్ కోర్స్ పీపుల్ కెన్ చేంజ్ బట్ టు సే దట్ ఈ డి నాట్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ వుడ్ బి సచ్ షేమ్ కదా సో ఇలాంటి రెవిజన్ హిస్టరీలు ఈ ఈ మధ్యకాలంలో స్టార్ట్ అవుతున్నాయి బట్ యా ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్ బట్ వీఆర్ నా వీ డు నాట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ సినిమాలో ప్రాబ్లం ఉంది అందుకో కొందరు చెప్తున్నారు వచ్చి డెఫినెట్లీ వీ కెన్ హ్యావ్ డిస్కషన్ ఆన్ ఇట్ బట్ ఈ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఎస్పెషలీ వెన్ ఇట్ రిలీజ్డ్ అంటే మాత్రం తప్ప ఖచ్చితంగా తప్ప సో అగైన్ హిందీ వెర్షన్ నేను చూడలేదు దీసెంట్ చూసినా లేదు యూ డి నాట్ సీ సో వీ డు డు వీ డు నాట్ వాంట్ కమెంట్ ఆన్ సంథింగ్ యూ నాట్ సీన్ బట్ కబీర్ సింగ్ ఇంపాక్ట్ అనేది అగైన్ అన్డినైబుల్ ఇట్స్ ఎ షేమ్ దట్ సందీప్ వంగా ఈజ్ నాట్ హ్యాస్ నాట్ మేడ్ అ ఫిల్మ్ సిన్స్ కబీర్ సింగ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ హిట్ టు హిమ్ మేకింగ్ మూవీస్ ఈ షుడ్ మేక్ మోర్ మూవీస్ ఇది ఒక ఇష్యూ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు జరిగిన తరుణ్ భాస్కర్ ఆ ఈ నగరానికి ఎయిటీన్లో వచ్చిందా నైన్టీన్లో వచ్చిందా ఎయిటీన్ ఎయిటీన్ అయింది మళ్ళీ సినిమా ముచ్చటనే లేదు లైక్ దేర్ ఈజ్ నాట్ ఈవెన్ అ టాక్ ఆఫ్ హిమ్ మేకింగ్ ఎ నెక్స్ట్ మూవ్ సందీప్ వంగ నాలుగేళ్ళ నుంచి వింటున్నాం అప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ అయిందని సినిమా వస్తలేదు వాట్స్ హ్యాప్నింగ్ విత్ దీస్ న్యూ ఫిల్మ్ మేకర్స్ వీ వాంట్ సినిమా అంటే ఇది ఒక ఆస్పెక్ట్ మాత్రం డెఫినెట్గా ఉంది అంటే వీళ్ళు ఇద్దరనే టార్గెట్ చేస్తలేము బట్ జనరల్గా ఇది మన ఇండస్ట్రీలో విత్ దిస్ ఈస్ దేర్ విత్ ఎవ్రీ వన్ ఎల్స్ ఇన్ ఇండియా ఆల్సో ఇన్ హోల్ ఆఫ్ ఇండియా ఆల్సో రణవీర్ సింగ్ లాస్ట్ సినిమా అయింది సారీ రణవీర్ కపూర్ రణబీర్ కపూర్ లాస్ట్ సినిమా అయింది సంజు తర్వాత సంజు తర్వాత ఏం తీయలేదా ఈ నగరానికి ఏమైంది సంజు ఒకటే రోజు రిలీజ్ అయినాయి ఐ వెంటూ ఈ నగరానికి ఏమైంది నాతో ఉన్న బ్యాచ్ బ్యాచ్లే ఇదే పోలీ హి మనం ఇద్దరం చూసినాం కదా ఐ థింక్ వాచ్ ఫర్ త్రీ టైమ్స్ సో ఐ థింక్ ఐమ్ బట్ ఐ డి నాట్ వాచ్ సంజు ఇన్ ద ఫస్ట్ గో మై ప్రిఫరెన్స్ వాజ్ దిస్ బికాస్ దాట్ దాట్స్ వేర్ దట్ ఈస్ ఎ స్పెషల్ ప్లేస్ తరుణ్ భాస్కర్ ఆక్యుపైస్ ఫర్ మీ బట్ ఇదొక ప్రాబ్లం అవుతుంది మొత్తం ఇండియా మొత్తం లేనిది ఇష్యూ అంటే ఎస్టర్ గ్రేట్ పీపుల్ అంతా ఆల్మోస్ట్ హూవర్ డెమికాట్ స్టేటస్లో ఉన్న వాళ్ళు కూడా ఒక ప్రొలిఫిసిటీ అంటే ఏంటంటే దే వర్క్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రోజు మూడు షిఫ్ట్లు చేసేటోళ్ళు టైం మూడు సినిమాలు చేసేటోళ్ళు ఇప్పుడేం రెండు మూడేళ్ళకు ఒక సినిమా అరే మన తెలుగు సినిమా మూడు నెలల్లో చేస్తారండి ఇదైతే వాస్తవం చెప్పుకోవాలి ఎవరు ఏమని చెప్పినా కానీ కథలు చెప్తారు కానీ తెలుగు సినిమాను మూడు నెలలనే తీస్తారు అండ్ అది ఒక పాజిటివ్ విషయాలాగా చెప్తారు బాలీవుడ్ వాళ్ళు ఎందుకంటే బాలీవుడ్లో వాళ్ళు ఏడాది నెలలకు సినిమా తీస్తారు అండ్ అది రెండు తీస్తారు కూడా రెండేళ్ళు పడుతుంది అలాగే ఏం చేస్తారో తెలియదు కానీ మన వాళ్ళు చాలా జల్దీగా పనిచేస్తారు తక్కువ టైం పడుతుంది అందరు హ్యాపీ సో లెస్ మనీ గోస్ ఇన్ అంటే అన్నెసరీ కాస్ట్ పెరగవు సో వీఆర్ గుడ్ ఇట్ సో వీ షుడ్ మేక్ మోర్ మూవీస్ వాట్ ఈస్ ద ఇష్యూ వీ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్ సో అగైన్ న్యూ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వీ షుడ్ మేక్ మూవీస్ ఫాస్ట్ డెఫినెట్లీ సో

ఈరోజు పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సినిమా మాట్లాడినాము అండ్ మెజారిటీ ఎందుకంటే సినిమా అనేది నెట్ పాజిటివే వీ కెనాట్ డినై ద నెట్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సినిమా సో విల్ టాక్ విల్ కీప్ టాకింగ్ అబౌట్ సినిమా ఇన్ ద కమింగ్ ఎపిసోడ్ సో ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నగరి గెట్ ద వర్డ్ అవుట్ వర్డ్అౌట్